బౌద్ధ మరియు హైందవ తాంత్రికులు ఆరాధించే చిన్నమస్తదేవి వివరాలు ఏమిటి? దశమహా విద్యలలో ఒకటిగా చెప్పబడుతున్నది చిన్నమస్తదేవి దుర్గాదేవి యొక్క తాంత్రిక స్వరూపము అని తెలుస్తుంది. చిన్న అనగా ఖండించిన అని, మస్త అనగా శిరస్సు అని అర్థం. కనుక చిన్నమస్తదేవి అంటే ఖండించబడిన శిరస్సు గలది అని అర్థం. దశమహా విద్యలలో ఈమెకు 5వ స్థానం ఇవ్వబడింది. కొందరు ప్రాచ్యాత తాంత్రికుల అభిప్రాయం ప్రకారం వజ్రయాన బౌద్ధమత తంత్ర విధానంలోని చిన్నముండ అనే తాంత్రిక దేవతను హిందూ తాంత్రికులు దశమహా విద్యలలో ఒకటిగా చేర్చడం జరిగిందని తెలుస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, తాంత్రిక బౌద్ధమతంలోని చిన్నముండను చిన్న మాస్తాదేవిగా పేరు మార్చి హైందవ తాంత్రికంలోకి తీసుకువచ్చినప్పటికీ తాంత్రిక బౌద్ధంలో ఆమె కేటాయించబడిన మంత్రాన్ని మాత్రం మార్చకుండా యథాతథంగా హిందూ తాంత్రిక విధానంలోకి తీసుకోవడం జరిగింది. ఇందుకు కారణం ఏమిటంటే, అసలు మంత్రాన్ని మార్చినట్లయితే ఆ మంత్రదేవత అయిన చిన్నముండ ఆగ్రహం తమకు అపకారం చేస్తుందని ప్రాచీన హైందవ తాంత్రికులు భావించడమే. అభిచార కర్మలలో శత్రువులను చంపడానికి, వారి సంపదలను నాశనం చేయడానికి ఈ చిన్నమస్తాదేవిని ప్రయోగించడం జరుగుతున్నది. హైందవ తాంత్రికులు చిన్నమస్తాదేవిని వామాచారాలలో ఉపయోగిస్తూ ఉండగా బౌద్ధమతంలో ఆమెను మోక్షాన్ని ప్రసాదించి దేవతగా పూజిస్తున్నారు. మనిషి మనస్సులోని అహంకారాన్ని ఖండించడానికి చిహ్నంగా చిన్నముండ తల ఖండించబడి ఉంటుంది. మోక్షాన్ని పొందటానికి ప్రథమ సోపానం మనిషిలోని అహంకారం పూర్తిగా నశించిపోవడమే అని బౌద్ధ వేదాంతులు తెలియజేశారు. హైందవ తాంత్రికులు చిన్నమస్తాదేవిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను మరియు యంత్రాలను ఉపయోగించడం జరుగుతుంది. చిన్నమస్తాదేవి కేవలం చేతబడులు చేయడం కోసమే కాక సంపదలను, ఆరోగ్యాన్ని పొందడం కోసం కూడా ఆరాధించడం జరుగుతున్నది. వారణాసిలోని రామ్నగర్లో ఉన్న దుర్గా ఆలయంలో భాగంగా చిన్నమస్తాదేవి ఆలయం ఉన్నది. ఈమెను హైందవ తాంత్రికులు పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో చిన్నమస్తాదేవి విగ్రహానికి రెండు వైపులా ఇద్దరు స్త్రీ మూర్తుల విగ్రహాలుంటాయి. ఈమె పాదాల కింద విపరీత మైదున భంగిమల్లో ఉన్న ఇద్దరు స్త్రీ పురుషులు ఉంటారు. ఈ విగ్రహం మెడలో పుర్రెల దండ ఉంటుంది. ఆమె కుడి చేతిలో ఒక ఖడ్గము, ఎడమ చేతిలో నరకబడిన ఆమె తల ఉంటాయి. వామాచారాన్ని పాటించి తాంత్రికులు ఈ ఆలయాన్ని వచ్చి చిన్నమస్తాదేవిని ఆరాధించడం జరుగుతున్నది. చిన్నమస్తాదేవికి మానవుని మూలాధార చక్రంలో నిద్రాణంగా ఉండే కుండలిని చక్రంతో సంబంధం ఉంటుందని యోగశాస్త్రం తెలియజేస్తుంది. ఆమెకు సుషుమ్న స్వర భాషని, ఆమె సుషుమ్న నాడిచేయు శబ్దాన్ని అర్థం చేసుకోగలదు. సహస్రదళ మధ్యస్థ 1000 రేకులు గల తామర పుష్పం మధ్యలో ఉన్నది. మరియు సహస్రదళ వర్తిని 1000 రేకులు గల పుష్పం మధ్యభాగంలో నివసించినది అనే పేర్లు ఆమెకు ఉన్నాయి. ఈమె మానవుని నడి నెత్తిన ఉండి సహస్రాకార చక్రంలో వశిస్తుంది. ఈ చక్రానికి 1000 రేకులు గల పుష్పం అన్న పేరు కూడా ఉంది. చిన్న మస్తాదేవిని వశం చేసుకునే బీజమంత్రం ఇక్కడ మీకోసం ఇవ్వబడింది. ఈ మంత్రాన్ని 6 పౌర్ణమి రాత్రులలో ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఒక రాత్రికి 1008 సార్లు చొప్పున పఠిస్తే కోరుకున్న స్త్రీ సాధకుడి వశం అవుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఈ మంత్రాన్ని విలోమ విధానంలో అనగా తలక్రిందులుగా చేసి పఠిస్తే ఆ మంత్రం ప్రాణాంతకమైన బాణామతి లేదా చిల్లంగి మంత్రంగా మారుతుందని తెలుస్తుంది. శ్రీం హ్రీం క్లీం హైం వజ్ర వైరోచనయే హూం హూం ఫట్ స్వాహా. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.